దీని డాన్సింగ్ ప్రజెంట్ మీకు ఇటరాలు చూపిస్తాం ఒకసారి చూడండి. నీలే నీలే మాడుతుంది చలో ఆరామసే నీలే చలో తక్ తగు తగు తగ్గ జీమి తక్ తగు తగ్గు జమ్ తగు తగదా తమ్ తగు చల్ హలే ఊపర్ ఇంకోటి ఏంటంటే చెప్పాను కదా పిలవమంటే పిలిచేది సోను అన్నాను పిలువు అని రండి 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 అని రండి 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 కోపం చేస్తున్నావు కొట్టు కొట్టు కోపం వస్తే కొడుతుందా కొట్టు కొట్టు అమ్మారు కొట్టు మారు 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 చూసే మారు 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 చూసే ఎవరు చూసే మారు మారు చూడితే మారు చూడితే మారు చూడితే మారు అమ్మారు కొట్టు మారు 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 చూసే మారు 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 చూసే ఎవరు చూసే మారు మారు చూడితే మారు చూడితే మారు చూడితే మారు 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 ఇదా మేలే భయ చేతి మీద మెడవు అన్న మంచోడే కదా ఎంత మంచోడా చాలా మంచోడు చాలా మంచోడు భయ చేతి మీద మెడవు అన్న మంచోడే కదా ఎంత మంచోడా చాలా దీని పేరు ఏమన్నా స్పెషల్గా పర్టికులర్ పేరు ఉంది? దీని పేరు వచ్చేది సోను అంటారు. ఓకే. ఆల్మోస్ట్ దీన్ని ఎవరు తెలిసిన వాళ్ళకి గుర్రం అనేది ఉన్నారు సోను సోను అంటారు. దీని స్పెషాలిటీ ఒకటి ఏంటంటే మీరు తెచ్చింది 6 మంత్స్ బేబీ. ఓకే. అంటే ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ తెచ్చింది దీన్ని. దీనికి 6 ఇయర్స్ దీనికి. ఓకే. అది నాకు మెయిన్ దీనిలో స్పెషాలిటీ నాకు తెచ్చింది. దీని ట్రైనింగ్ ఎక్కడ చెప్పించారు మీరు? ఓన్గా మేమే చేసాము. మీరే చేశారు ఓన్గా. దీని స్పెషాలిటీ ఏంది, ఏమేమి చేయగలదు? ఇది స్పెషాలిటీ అంటే ఇప్పుడు పిలవమంటే పిలవడం, కాలేదాన్ని కోప్పడి కొట్టడం, కొడుతుంది మంచోళ్ళ కాదని మెడబు చెప్పడం, నమస్కారం పెట్టడం. నమస్కారం కూడా పెడతదా? రెండు కాలు మీద కింద కూర్చుంటది. అదే అది స్పెషాలిటీ. డ్యాన్స్ చేయడం అలాంటివి ఏమన్నా వచ్చా దీనికి? టోటల్ టోటల్ బాగా డ్యాన్స్ చేస్తాం. మాకు బాగా చేస్తుంది. ఓకే. దీన్ని ఏ సందర్భాల్లో యూజ్ చేస్తుంటారు? అసలు ఎక్కడెక్కడ ఈవెంట్స్కి తీసుకోబోతారు? ఏంది ఎక్కడెక్కడ అంటే ఎక్కడైనా తీసుకుపోతాం. ఇప్పుడు ఈవెంట్ అనేది ఎక్కడైనా అవుద్ది కదా. ఓకే. మనకు లాస్ట్ లిమిట్ వచ్చి విజయవాడ దాకా, అంటే మనం పోయేది పర్పస్. ఇంకోటి ఈ పక్క పోయి చెన్నై దాకా పోతాం. ఓకే. ఏమేమి ఈవెంట్స్కి తీసుకోబోతారు దీన్ని? మ్యారేజెస్, ఊరేగింపులు కానీ, మన గంధాలు. అది గంధాల్లో దీని మీద గంధం ఊరేగిస్తారా? ఇలా ఊరేగిస్తాం. దీని మీద కొన్ని కొన్ని చోట్ల ఊరేగింపిస్తారు గంధం పైన పెట్టి, కొన్ని చోట్ల ముందు డ్యాన్స్కి పెడతారు. కొన్ని సందర్భాలు ఏమన్నా ఉన్నాయా దీని మీద ఊరేగించిన? ఎక్కడ మన నెల్లూరులో ఏమన్నా? చాలా దగ్గర చేస్తున్నాం. ఒకటి రెండు కాదు. ఏ ఎక్కడ చేస్తున్నారు అంటే మనం ఇప్పుడు చేస్తున్నాం రంగాలపేట కానీ. ఇప్పుడు పెట్టి చూసుకుంటే దర్గాలో పెద్ద దర్గా కానీ బస్ దర్గా, దాన్ని కానీ ఇది చేసేది. బారాషాహి దర్గాలో కూడా మన గుర్రం యూజ్ చేసేది. మెయిన్ అంటే ఇది మంచిగా కనిపిస్తూ ఉండాలా. ఒక 1 వీక్ కానీ మేము కనపడి బయట పోయామంటే ఇంకా దిగులేసుకుంటుంది. దిగులేసుకుంటుంది ఖచ్చితంగా. కనిపిస్తూ ఉండాలి డైలీ ప్రతిరోజు. దానికి ఫీడ్ వేసినా ఫీడ్ పెట్టకున్నా కానీ మంచి కనిపించబోటే తగ్గిపోద్ది. దీనికి ఏమైనా స్పెషల్ ఫుడ్ అనేది ఏమన్నా ఉందా, లేకపోతే అన్ని గుర్రాలకి పెట్టినట్టే పెడతారు? స్పెషల్ ఫుడ్ అంతా ఒక ఏజ్ దాకా మెయింటైన్ చేస్తూ ఉన్నాం. దానిపైన మెయిన్ యూజ్ చేసామంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, అందుకని మానేసాం. మానేసారు. నార్మల్ ఫుడ్ దీనికి? నార్మల్ ఫుడ్ ఉలవలు. దీనికి స్పెషల్ ఏంటంటే ఇంకా ఎక్కువగా జ్వరం, డైలీ ఒక 3 లీటర్స్ మిల్క్. ఇంకా ఎండాకాలం వస్తే బాదం మంగ అంటారు, అవి పెడతా ఉంటాం. పట్టి దీని కాస్ట్ ఎంత అవుతుంది? దీనికి ఫుడ్ కాస్ట్ కానివ్వండి, మెయింటెనెన్స్ కాస్ట్ కానివ్వండి. మంత్లీ ఒక 18 దాకా అవుద్ది. 18,000 నార్మల్ అయితే 10 అవుతే దీనికి ఒక 8 ఎక్స్ట్రా. దీని మెయింటెనెన్స్ కానీ వేరేగా ఉంటుంది.